नमस्ते जबरदस्त टीवी खम्मम टीवी न्यूज़ की स्वागतम ना पेरु विजिता భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కాజీపేట దక్షిణ మధ్య రైల్వే ఇన్స్టిట్యూట్ జనరల్ ఆధ్వర్యంలో బహుముఖ పోటీలు నిర్వహించారు. విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. Yeah.
అన్నా ఈ కార్యక్రమాలు తప్పకుండా నిర్వహించాలి. కళలను ప్రోత్సహించాలి. ఎంతోమంది మన రైల్వే ఉద్యోగ పిల్లలు కానీ మిగతా వాళ్ళు కానీ అన్నిట్లో నిష్ఠాతులై ఉన్నారు. ఆ నిష్ఠాతుల కళలను మన అందరికీ పరిచయం చేయాలనే నా భావంతో అన్ని ఈవెంట్స్ ఇక్కడికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు అన్నిటికి సంబంధించిన అన్ని రకం మాత్రం ఇన్ఛార్జి తీసుకున్నాడు. పాపతను డ్యూటీ చేసుకుంటూ లోపపోయేటంటే మీకు తెలుసు రాత్రి రోజులు అన్ని డ్యూటీలు చేస్తూ ఉండాలి. ఫ్యామిలీ కూడా దూరంగా ఉంటారు. అలాంటివన్నీ ఆయన నిర్వర్తిస్తూ ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఈరోజు నిర్వహించడం ఉదయం నుంచి సాయంకాలం వరకు నిర్వహించడం అనేది మామూలు విషయం కాదు. మిగతా రైల్వే సభ్యుల ఈ ఇన్స్టిట్యూట్ సభ్యుల తరఫున కూడా రఘు గారిని అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా దీని తోడ్పాటుగా ఉన్నటువంటి మన దేవదాస్ అన్న గారు అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు అతి తక్కువ ఖర్చుతో మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఎందుకంటే 50 రూపాయల సబ్స్క్రిప్షన్తో మంత్రి 70 వస్తుంది. అయినా కూడా మేము అందరికీ ప్రోత్సహించాలని అనుకున్నాం. అందులో మీరు డిమాండ్ చేయకుండా వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండడం అనేది కూడా మీరు ఓపికైనా పరీక్షించడమే. కానీ అంత ఓపిక ఉండడం అనేది అందరి సహాయ సహకారాలు మాకు తప్పకుండా ఉండాలి. వాళ్ళందరూ ఉన్నతాధికారులను మేము ఆహ్వానిస్తున్నాం కాబట్టి వాళ్ళని ఆలోచించడానికి అదేవిధంగా ఇక్కడ చక్కటి కార్యక్రమం నిర్వహించామని వాళ్ళకి తెలియపరచడానికి కూడా మీ తోడ్పాటు మాకు ఉండాలని తెలియజేస్తూ కమ్యూనిటీ హాల్లో ప్రోగ్రామ్ చేస్తాం. ఆ రోజు అందరికీ థ్యాంక్స్. ప్రత్యేకంగా ఆర్కెస్ట్రా వారికి, గాయత్రి మేడం కి, సార్ లక్ష్మణ్ గారికి, ఫిరోజ్ గారికి ముగ్గురికి చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. ఎంతో ఓపికతో ఉన్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన మా కమిటీ మెంబర్స్కి మరియు కళాకారులకి, ఈరోజు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన కళాకారుల అందరికీ మా కమిటీ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. టు డి మాధవరావు, టెక్నీషియన్ 1, ఈఎల్ఎస్ కాజీపేట్. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన ఇన్స్టిట్యూట్ కమిటీ వారు పాటలు పొట్టు పనులు ముఖ్య నాటకాలను పాటలు పుస్తకం బాగుంది చేశాను. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ప్రాథమిక ఇన్స్టిట్యూట్ కమిటీ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా బాగా ఉదయం వేరే వేరే డిపార్ట్మెంట్ నుంచి, వేరే వేరే ఊళ్ళ నుంచి చాలా మంది కళాకారులు కళాకారులు జరిగింది. అందరికీ నా పేరు వీరన్న. మా మిస్సెస్ వాచింగ్ ఉన్నా. నేను ఇప్పుడు కూడా ఇక్కడ రాజపేటలో ఉన్నాను. నేను డోర్నగల్లో సిఎల్ఐ చేస్తున్నా. రైల్వేలో సిఎల్ఐ పోస్ట్లో ఉన్నాను. ఇక్కడ ఈ కాజీపేట్ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్నటువంటి ఈవెంట్స్లో భాగంగా, ఇక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా, ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ మెంబర్ అయినటువంటి రఘు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈవెంట్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా సింగర్ కాంపిటీషన్లో పాల్గొనడానికి చెప్పేసి డోర్నకల్ నుంచి ఇక్కడికి వచ్చాను. సో ఈవెంట్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. సో అరేంజ్మెంట్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. సో ఇక్కడ ఏర్పాట్లన్నీ చూసి మేము కూడా చాలా సంతోషపడుతున్నాము. సో మా ఆవిడతో కలిసి నేను కొన్ని సాంగ్స్ కూడా పాడాను. సో నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మా చాలా ఇష్టము హాబీ. గత నేను 20-30 సంవత్సరాలుగా పాడుతూనే ఉన్నాను. నా అదృష్టం ఏంటిదంటే మా ఆవిడ కూడా సింగర్గా దొరకడం నా అదృష్టం. ఎందుకంటే నాకు ఫిమేల్ సింగర్కి అవసరం లేకుండా పోయింది. తనే ఉంది కాబట్టి తనతో నేను చాలా హ్యాపీగా పాడుతున్నాను అన్ని పాటలు. ఈ రకమైనటువంటి అన్ని ఆల్ ద సాంగ్స్. సో ఈవెంట్ నాకు చాలా నచ్చింది. సో థ్యాంక్ యూ. డి వీరన్న, లోకల్ ఇన్స్పెక్టర్, గవర్నర్. నేను ప్రస్తుతానికి ఇక్కడ ఇన్స్టిట్యూట్లో కల్చరల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పనిచేస్తున్నాను. నేను కమిటీ మెంబర్ కూడా. నేను ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసేయడానికి సహాయ సహకారాల నుంచి మొత్తం కూడా టోటల్గా కూడా మా కమిటీ మన ఇన్స్టిట్యూట్ సెక్రటరీ రాఘవేందర్ గారు, ఆయన మరియు నా కమిటీ మెంబర్స్ అందరూ కూడా
చాలా చక్కగా సహాయ సహకారం ఇచ్చి ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్గా సక్సెస్ కావడానికి ఇదయ్యారు. ఈ ఇన్స్టిట్యూట్ చరిత్రలో ఇది మొట్టమొదటిసారిగా జరిగినటువంటి ఇంత భారీ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు జరగలేదు. ఏమంటే ఎప్పుడు టోర్నమెంట్స్, క్రికెట్ టోర్నమెంట్స్, బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్, చెస్, క్యారమ్స్ అలాంటి స్పోర్ట్సే జరిగినాయి, కానీ కల్చరల్ ఈవెంట్స్ అనేవి ఇంత భారీ ఎత్తుగా జరగడం అనేది ఇదే మొదటిసారి. ఇది చేయాలి అని నేను అనుకున్నా, అంతే సంకల్పం చేసుకున్నాను, అది చేశాను. ఎక్కడెక్కడ ఉన్నటువంటి సింగర్స్ తప్పించాను, బెల్లంపల్లి, పెద్దపల్లి, డోర్నకల్లు, ఖమ్మం, ఎక్కడున్నా సరే ప్రతి ఒక్క సింగర్ నాకు టచ్లో ఉన్న సింగర్తో అది గట్టు రైల్వే ఎంప్లాయీ ఉండాలి, కమిటీ మెంబర్ అయి ఉండాలి, ఇన్స్టిట్యూట్ మెంబర్ అయి ఉండాలి. లేని వారిని మెంబర్గా చేసుకొని కూడా నేను ఇన్స్టిట్యూట్కి సహాయపడుతూ ఇటు వీళ్ళకు కూడా వీళ్ళ యొక్క సంగీత కృష్ణను చేస్తూ తీరుస్తూ నా యొక్క ప్రోగ్రామ్ని నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. మీడియా వారికి మరియు ఆర్కెస్ట్రా వారికి మరియు సింగర్స్ అందరికీ, మా ఇన్స్టిట్యూట్ బాయ్స్కి, మా కమిటీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. మరియు నా సతీమణికి కూడా, నా అన్నింటిలో కూడా నేను ఎటు పోతున్నా సరే ఎటు వెళ్తున్నామని కాకుండా చక్కగా చేసుకొని రా అని నన్ను ముందుకు పంపించిన నా సతీమణికి కూడా నేను ధన్యవాదాలు. రఘు, మా మిస్సెస్ పార్వతి, లోకపల్లెట్గా వర్క్ చేస్తున్నాను, ప్రజెంట్ ఇక్కడ మేము నిర్వహణ చేస్తున్నాం. తదుపరి విజేతలకు 26వ తేదీ 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్లో బహుమతుల ప్రదానం జరుగుతుంది. ఉన్న కమిటీ సభ్యులంతా 9 మంది శ్రమించి ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగాన్ని ఇన్ఛార్జీలుగా తీసుకొని ఈ 10 రోజుల కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడం పైన మా కమిటీని కూడా ఒక సెక్రటరీగా అభినందిస్తూ ఈ కార్యక్రమాలు ఇంకా మాకు 1.5 ఇయర్ మా పాలకవర్గం సమయం ఉంది కాబట్టి 1 సంవత్సరం సమయంలో 10 వరకు కూడా ఇలాంటి ఈవెంట్స్ చేసి రైల్వే పిల్లల్ని కాకుండా రైల్వే రిలేటెడ్గా ఉన్న మిగతా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలన్న భావంతో మేము ముందుకెళ్తున్నాం. అలాంటి కార్యక్రమాల్లో నిశ్చాతులైన వాళ్ళు, ఎంతోమంది బయటికి రాని వాళ్ళు కూడా ఉంటారు, వారికి తెలియపరిచి వారికి కూడా ఈ వేదికల మీద అవకాశాలు కల్పిస్తామని తెలియజేస్తాం. రాఘవేందర్, కాజీపేట రైల్వే ఇన్స్టిట్యూట్ సెక్రటరీ.